Good morning, welcome to Patrikalu Pradhana Shishikalu Naa Peru Vithya. Vivida Dinapatrikalo vachinatuvanti Pradhana Amshalalanu chuddam munduga eenadu. Eenadlo Pradhana Amshamga Padoన్నati Paddhatigane saagutunda antu paluvariki phone chesi aara teesaru Mukhyamantre KCR ane vartanu chudochu. Ka samasyalanu lanchala bedadanu ekarapu pettina udyogulu ane vartanu prachurinchindi eenadu pradhananga. Ka maro Pradhana Amshamga ika teekapai rajakeeyalanu pattinchukoledu antu Pradhani Narendra Modi chesina vyakhyalaku sambandhinchina vartanu chudochu. Ka shastravettala maatake viluvicham vaccine పై జరుగుతున్న దుష్ప్రభావం భయాలను తొలగించాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టీకరణ చేశారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో అంశంగా ఏపీలో ఉత్కంఠ. ఇక నేడు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. చకచక SC నిర్ణయాలు తీసుకుంది. ఇక అప్పట్లో సాధ్యం కాదు, సమయం కావాలన్న ప్రభుత్వం అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం విచారణ కూడా జరపనుంది. ఇక సిబ్బందికి టీకాల తర్వాతనే ఎన్నికలు నిర్ణయించే అవకాశం కూడా ఉంది అంటూ SCకి CS లేఖ రాశారు. దానికి సంబంధించిన వార్త చూడొచ్చు. ఇక మరో ప్రధానాంశంగా ఇక కవాత్ ఖాయం. వ్యవసాయ చట్టాలపై ఎవరి దారి వారిదే. ఇక కొలిక్కి రాని 11 విడత చర్చలు. ఇక రైతుల వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వార్తను చూడొచ్చు ఈనాడులో. ఇక 26న ట్రాక్టర్ ర్యాలీ జరిపి ఇక తీర్థమన్న రైతు నేతలు. ఇక వాయిదా కాదు, చట్టాలను చుట్టెత్తేయాల్సిందే అంటూ స్పష్టీకరణ చేశారు. ఇక రద్దు డిమాండ్లకు అంగీకరించమంటూ కేంద్రం స్పష్టీకరణ చేసింది. ఇక కొత్త ప్రతిపాదనతో రైతులు వస్తే భేటీకి సిద్ధమని వెల్లడించింది కేంద్రం. ఇక తదుపరి సమావేశంపై అనిశ్చితి అంటూ కూడా వార్తను చూడొచ్చు. మరో ప్రధానాంశంగా ఇక మాది మనసున్న ప్రభుత్వం అంటూ KTR చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక్కడ సమాజ స్థాపనకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అంటూ కూడా మంత్రి KTR వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధానాంశం ఇక ధరణిపై మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు అనే వార్తను చూడొచ్చు. ఇక జూన్లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక కూడా నిర్ణయించే అవకాశం అంటూ కూడా వార్తను ప్రచురించింది ఈనాడు. ఇక భారతావని పరాక్రమ పతాక నేడు నేతాజీ 125వ జయంతి అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఇక తెలంగాణ సూపర్ మానవాభివృద్ధి సూచిలో అద్భుత పురోగతి సాధించింది. ఇక 9వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎదుగుదల. రాష్ట్రంలో ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కూడా కురిపించింది. ఇక తెలంగాణలో ఆర్థిక వృద్ధి కూడా బాగుంది. ఇక మిషన్ భగీరథ పథకం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చులతో పెరిగిన నాణ్యత. ఇక ముఖ్యమంత్రి అధికారులతో నీతి ఆయోగ్ ప్రగతి పరిశీలన ప్రత్యేకంగా రావాలని బృందాలకు ముఖ్యమంత్రి KCR ఆహ్వానం పలికారు. దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో హైలైట్గా ఉంది. మరో ప్రధానాంశంగా EWS కోటాలో సమతూకం. ఇక అందరికీ అవకాశాలే మా ప్రభుత్వం లక్ష్యం అంటూ మంత్రి KTR చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక 10% కోటాపై OC సంఘాల హర్షాతిరేకలు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక CM చిత్రపటానికి పలుచోట్ల క్షీరాభిషేకాలు కూడా చేశారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధానాంశం GHMC మేయర్ ఎన్నిక 11న. ఇక అదే రోజు డిప్యూటీ ఎన్నిక, కార్పొరేషన్ల ప్రమాణం. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో ప్రధానాంశంగా కోవాక్సిన్ సురక్షితం, రోగనిరోధక శక్తి అధికం, దుష్ప్రభావాలు స్వల్పంగా ఉన్నాయి. ఇక తొలి దశ ట్రయల్స్పై లయన్స్ అధ్యయనం చేసి వెల్లడించింది. ఇక మరో ప్రధానాంశంగా ఇక పాత 100 నోట్లు త్వరలో అవుట్. 10 రూపాయలు 5 రూపాయల కరెన్సీ నోట్లు కూడా. ఇక ఏప్రిల్లోగా ఉపసంహరణ, ప్రజలకు ఆందోళన వద్దు అంటూ RBI AG వెల్లడించారు. దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక మరో ప్రధానాంశం మేధో సంస్థకు 2211 కోట్ల కాంట్రాక్టు. ఇక శంకర్పల్లి ఫ్యాక్టరీలో 44 బోగీల తయారీ. ఇక మరో 20 నెలల్లో సరఫరా మొదలు కానుంది. ఇక కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఉసెత్తిన కేంద్రం. ఇక విభజన చట్టాల్లో హామీకి తిలోదకలు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఇక సంక్షోభంలో ఏపీ అనే వార్తను ప్రధానంగా హైలైట్గా నిలిచింది. ఇక తారాస్థాయికి చేరిన ఎన్నికల పంచాయతీ. ఇక దేశంలోనే తొలిసారి రాజ్యాంగ వ్యవస్థల మధ్య పోరు జరుగుతుంది. ఇక శనివారం నోటిఫికేషన్ విడుదలకు SEC రంగం సిద్ధం చేసింది. ఎన్నికల నిర్వహించలేమంటూ SECకి CS లేఖ రాశారు. ఇక ఎన్నికల కమిషన్తో రాష్ట్ర ప్రభుత్వం D అంటే D అన్నట్టుగా కొనసాగుతుంది అంటూ వార్తను ప్రచురించింది. ఇక మరో ప్రధానాంశం ఇక ఆంధ్రజ్యోతిలో 10వ తరగతి పరీక్షలు May 17 నుంచి మొదలు కాబోతున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్ F1, F2 ప్రత్యేక తరగతులు 89 రోజులు మాత్రమే. ఇక ఆన్లైన్లోనూ తరగతులు షురు అయ్యాయి. మొత్తం 10 దినాలు, ఇక 204 రోజులు. ఇక May 1వ వారం ఇంటర్ ఎగ్జామ్స్ అధికారంలో మంత్రి సమీక్ష. నేడు అకాడమిక్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన వార్త. ఇక ఫీజుల దోపిడీ షురు చేశారు. ఇక ఆన్లైన్ తరగతులకు రెగ్యులర్ ఫీజులు 8 నెలల ఫీజు చెల్లిస్తేనే తరగతులకు అనుమతిస్తామంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ. ఇక తల్లిదండ్రుల అభ్యంతరాలు అంటూ కూడా వార్తను చూడొచ్చు. Maro Pradhanamshanga, Churchilla Kata Samaptam, Chattala Vaida Pratipadaku, Raitulu no Cheparu, Padakondana round, Churchill Pifalamaya and Tukuda Vartan Justam. Ka Buma Akila Priaku Ureta, Sheratul, Bail Kuda Labinsindi and Tukuda Vartan Justamandra Jutalo. Maro Pradhanamsham, Padakondana Mayor Enica, Magic Figure Kusambandam Ledu, Koramlo Athikam Pondite Chalu, Ika Rendu Rosla Patu, Koram Lekapote, Atarvata Prateka Samaveshama, GHMC Mayor Enicaku, Schedule Jari Chesna, SC and Tukuda. ఇవి ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానాంశాలు చూస్తూనే ఉండండి TH24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక.